అయితే ఈసారి ప్రెసిడెంట్ గా మీ ఫ్రెండ్ రాజా నిలబెట్టాలని. అవునన్నయ్య, ఎన్నో ఏళ్ళు కనుక్కుంటున్న పాత ప్రెసిడెంట్ మన ఊరికి వేసమైతే ఉపకారమైన చేయలేదు. ఎలక్షన్ టైంలో ఓట్లు అడుగుకోవడానికి తప్ప మళ్ళీ మన ఊరి మొహమైన చూడ్డు. ఈనాడు మన దేశానికి కావాల్సింది అలాంటి స్వార్థపరులు కాదన్నయ్య. తన చదువుకున్న చదువుతో, తనకున్న విజ్ఞానంతో, ఊరి మీద ప్రేమతో నలుగురికి మంచి చేయాలనుకునే రాజా లాంటి మనిషి. నువ్వు చెప్పేది నిజమేననుకో, కానీ మీరంతా కుర్రవాళ్ళు, ఇంత పెద్ద బాధ్యత మోయగలరా అని. బాధ్యతల్ని భరించడానికి కావాల్సింది వయసు కాదన్నయ్య, కృషి, దీక్ష, పట్టుదల. అవి ఉన్న మనిషి ఎవరైనా నాయకుడు కావచ్చు, దేశాన్ని ముందుకు నడిపించవచ్చు. ఏమండి, చిన్నవాళ్లైనా వాళ్లలో ఉన్న పెద్ద ఆశయాలకు మీలాంటి వాళ్ళు తప్పకుండా ప్రోత్సాహం ఇవ్వాలి. సరేరా తమ్ముడు, మీ వదిని కూడా నిన్నే సపోర్ట్ చేస్తుంది, నేనెందుకు కాదంటాం. కాకపోతే మనకి మన ఊరికి పెద్ద దిక్కు. మామయ్యతో కూడా ఒక మాట చెబుదాం. మామయ్య, మామయ్య రండ్రా. అత్తయ్య, అత్తయ్య. ఎంతసేపు అయింది బాబు వచ్చి? పదండి ఇంటికి వెళ్దాం. లేదత్తయ్య, మామయ్యతో కొంచెం మాట్లాడే పనుండి వచ్చాం. మీ మామయ్య ఏదో పనుందని పొద్దున్నే పట్నం వెళ్ళాడయ్యా, 2-3 రోజులు పడుతుంది అనుకుంటా రావడానికి. అయితే కృష్ణయ్య, ఇప్పుడు మనం ఏం చేద్దామంటావు? సరే, చేసేదే ఉంది. ముందు మనం అనుకున్నట్టుగా జరిపించేసి తర్వాత మా మామయ్య వచ్చాక చెప్తాం. పదండి. ఇదేమిటి బాబు, ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం ఏంటి? కాఫీ తాగుదురు కానీ రండి. వద్దయ్యా, మరోసారి వస్తాం, ఈ పూట కాస్త పనుంది, వస్తాం. పదండి. పాపారావు, ఈసారి కూడా మీరు ప్రెసిడెంట్ అవ్వాలనే మా కోరిక. కోరిక ఉండగానే సరికాదండి, అయ్యే మార్గం ఆలోచించాలి కదా. అంటే ఎవరన్నా చంపించాలంటారా? అయ్యా నేను రెడీ. చంపించడాలు కాదండి, ఇందులో చిన్న లిటిగేషన్ ఉంది. మన ఊళ్ళో 2 పెద్ద తలకాయలు, మాధవరావు, నరసయ్య. వారిలో ఏ ఒక్కరు ఒప్పుకున్నా మిగతా వాళ్ళు కలుస్తారు. వాళ్ళు ఊ అంటే ఊరు ఊరంతా మారు మాట్లాడకుండా మీకే ఓటు వేస్తారు. అయితే ఇంకే వాళ్ళలో ఒకరిని సాయం అడుగుదాం. అంత సుడుగా ఒప్పుకుంటారండి. అయితే చంపించేద్దాం. అయ్యా నేరడి. అబ్బా, చంపడాలు పొడవడాలు కాదండి. అయ్యా పాపారావు గారు, మీరు ఎలాగైనా నరసయ్య గారిని పట్టేయండి. కాళ్ళ వెళ్ళా పడి కన్నీళ్లు పెట్టుకుని ఆయన మీకు సపోర్ట్ చేస్తాను ఒక మాట తీసుకోండి, మీరు గెలవడం ఖాయం. అయితే ఆయన కాళ్ళ మీద పడిపోదాం. అయ్యా నేను రెడీ. అబ్బా, ఇది చంపేసే ప్రోగ్రాం కాదయ్యా, కాళ్ళ మీద పడే ప్రోగ్రాము. నువ్వేం రెడీ కనక్కర్లేదు, పాపారావు గారు పడితే చాలు. పాపారావు గారు, నరసయ్య గారు నిన్ననే పట్టణం వెళ్ళారు. మీరు వెళ్ళి ఆయన కలిసి ఆయన దగ్గర మాట తీసుకుని ఆయన సమక్షంలోనే నామినేషన్ పత్రం దాఖలు చేశారనుకోండి, మీరు గెలిచిపోయినట్టే. అయితే ఇప్పుడే బయలుదేరేద్దాం. అయ్యా నేను రెడీ. అబ్బా, నువ్వు రెడీ అని నాకు తెలుసయ్యా. చూడండి, ఇది తీసుకుని బయలుదేరితే నరసయ్య కాళ్ళ మీద పడరు, ఈ గుమ్మం తగిలి పడిపోతారు. కానీ శుభ్రంగా మందు తీసుకుని భోంచేసి రెస్ట్ తీసుకోండి, రేపు ముగ్గురు కలిసి బయలుదేరదాం. చెప్తాగా పదా. అటు చూడు, నామినేషన్ వేయగలిగే సరి కాదు, మరి మునపొట్లా కాకుండా కాస్త ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాలి. నీ మంచితనం, నీతి, నిజాయితీ వాళ్ళకి తెలియపరచాలి. తప్పకుండానండి, రేపటి నుంచి ఆ పని మీద ఉంటాను. తర్వాత ముందు ఆ మాధవ దగ్గరికి వెళ్ళి వాడి సాయం కూడా అడుగు. మీరు అలా నిలబడండి చాలు, అడిగేస్తా. ఏమిటి మామయ్య, పట్టణం నుంచి ఇప్పుడే వస్తున్నారా? మీకోసం నిన్ను ఇంటికి వెళ్ళాం. ఏమిటి కుర్రాళ్ళంతా ఎక్కడికి బయలుదేరారు? మామయ్య, ఇతను మా స్నేహితుడు. నమస్కారం అండి. లక్ష్మణ్ రావు గారు అబ్బాయి కదా? అవును, పట్టణంలో పెద్ద చదువులు చదువుకుని వచ్చాడు. మామయ్య, ఈసారి ఎలక్షన్స్ లో ప్రెసిడెంట్ గా ఇతన్ని నిలబెట్టాలని మేమంతా నిర్ణయించుకున్నాం. అన్నయ్య కూడా సరే అన్నాడు, మీతో కూడా ఒక మాట చెప్పి నామినేషన్ వేద్దామని ఇప్పుడే పట్టణం బయలుదేరాం. నీకెందుకురా ఈ రాజకీయాలు? మన పాపారావు మళ్ళీ పోటీ చేస్తానంటే సరైన నామినేషన్ కూడా వేయించేశాను. అదేమిటి మాయా, గతంలో ఆయన ఎన్నుకున్నందుకే 5 ఏళ్ళు నష్టపోయాం. సరేరా, గతం వదిలే, ఈసారి మనకేం కావాలో గట్టిగా చెప్పి చేయించుకుందాం. మామయ్య గారు చెప్పింది నిజం బాబు, పాపారావు గారు లేత మళ్ళీ తీగలేటవాడు. చూపించిన వేపే పాకేస్తాడు, పుయ్యి మన్నప్పుడు పూస్తాడు. రక్త రుచి పలికిన పులి, రాజకీయాల్లో దోచుకు తిరగడం అలవాటు పడ్డ నాయకుడు. మారడు మామయ్య. అంటే ఇచ్చిన మాట తప్పమంటావా? నీ మాట దక్కించుకోవడం కోసం ప్రజలు మరికొంతకాలం ఈ పాపిష్ట మనుషుల పాలనలో అన్యాయం కావాలా? కృష్ణయ్య, మీకు మీరిచ్చిన మాట ముఖ్యం కావచ్చు, కానీ మాకు మా ఊరి భవిష్యత్తు ముఖ్యం. అన్యాయమయ్యే రైతుకి, అణగదొక్కబడే వెనకబడ్డ జాతికి, తెలుగుదేశపు తల్లికి, చెల్లికి, ఆకలేసే పాపకి, చదువులేని బాబుకి, పల్లె పల్లెకి సాయం చేయాలనుకుంటున్నాం, దారి చూపించాలనుకుంటున్నాం. అందుకని
మా వ్యతిరేక పార్టీకి ఆ దేవుడే మాట ఇచ్చి హామీ ఇచ్చిన మేము మా వాడిని నిలబెట్టి తీరుతాం. రండ్రా. కుర్ర కొంకల వేళ వల్ల అంత గట్టిగా ఎందుకు మాట్లాడారా మామయ్యతో? మరి ఆ బాబిష్టి పాపారావుకి మాట ఇచ్చాడతను, కనుక మేము చేతులు కట్టుకు కూర్చోవాలట. ఆయన అనగానే ఆ కనకరావు కూడా కుర్రాడు మీకెందుకు అంటూ కోత మొదలెట్టాడు. దాంతో కోపం వచ్చి ఎంత కోపం వస్తే మాత్రం అలా మాట్లాడతావా? పాపం ఎంత బాధపడ్డాడో మామయ్య. ఆయన బాధపడతాడని ఆ పాపారావుకి చేయకొట్టేమైనా మేము రాజాన్ని నిలబెట్టి తీరుతాం. ఆవేశంలో తొందరపడి కావలసిన వాడితో కయ్యానికి దిగడం మంచిది కాదు. సర్లే, రేపు నేను మామయ్యతో మాట్లాడతాను. ఆ పాపారావు సపోర్ట్ చెయ్యొద్దని చెప్తాను. ఆ తర్వాత మీరు రాజా చేత నామినేషన్ వేద్దురుగా. అలాగే. ఊరికి వాడు ఒక్కడే ఉపకారం చేయగలడు అన్నట్టు నలుగురిలోనూ నన్ను తీసేసినట్టు మాట్లాడతాడా నన్ను? మామయ్య, కిష్టయ్య నీకు పరాయవాడు కాదు, నీ చేతుల్లో పెరిగినవాడు. నా చేతుల్లో పెరిగినవాడు, నా గుండెల మీద ఆడుకున్నవాడు గనకే వాడు అలా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోయాను. నిలబెట్టి చివాట్లు పెట్టాను మామయ్య, నువ్వు వాడి మాటలు మర్చిపో. సరేగాని మామయ్య, రేపు ఎలక్షన్లో పాపారావు నిలబడుతున్నాడు, నేను మద్దతు ఇస్తానని మాట ఇచ్చాను. అర్హత లేని వాడిని అందలం ఎక్కించడం అంత మంచి పని కాదేమో మామయ్య. నేను చెప్పేది అర్థమైంది లేరా? కృష్ణయ్య దూకుడుగా చెప్పిన దాన్నే నువ్వు కాస్త చల్లగా మెల్లిగా చెప్పాలనుకుంటున్నావు. ముందు నా మాట కూడా విను. అసలు ఈ కుర్రాళ్ళు ఎలక్షన్ లో దిగుతారని నాకు తెలియక ముందే పాపారావు పట్టణంలో కలిసి నా మద్దతు అడిగాడు. నేను ముందు కాస్త తటపటాయించిన తీరా కాళ్ళు పట్టుకునే సరి కాదనలేక మాట ఇచ్చాను. దగ్గరుండే నామినేషన్ కూడా వేయించొచ్చాను. నిజమేననుకో, కానీ మాధవ మాట కోసం ప్రాణం ఇచ్చే వంశం అది. శత్రువుకైనా సహాయం చేస్తానని మాట ఇచ్చాక దానికి కట్టుబడి ఉండడం నాకు అలవాటు. ఈవేళ కుర్రాళ్ళ కోసం నేను మాట తప్పి నా పెద్దరికాన్ని చిన్నబుచ్చుకోను. కనుక అకిష్టయ్య వాళ్ళని ఈ ఎలక్షన్ లో తలదొచ్చొద్దని చెప్పు. అడిగారు కదా, నువ్వు పరాయి వాళ్ళకి మాట ఇచ్చావు, నేను ఆలోచించి పసివాళ్ళకి మాట ఇచ్చాను. నేను నీ మేళనున్నాగా మాత్రం ఆడిన మాట ఎలా తప్పగలను? వీరభద్రం గారు, కురు పథకం వేశాను. ఏమిటయ్యా? ఏమిటో అది చెప్పు. ముందుగా మామాళ్ళ మధ్య తగాదాలు పెంచాలి, అవి ఎలక్షన్ తగాదాల్లా కనిపించేటట్టుగా చెయ్యాలి. అదే, అది ఎలాగని? అర్ధరాత్రి మన మనుషుల్ని పంపించి తమ కుప్పల్నే తగలపెట్టిస్తాం. నా కుప్పలు తగలపెట్టిస్తావా కరణం? నీకేమైనా మతిగాని పోయిందేమిటయ్యా? అమ్మమ్మమ్మమ్మ, మతి పోలేదండి, ఇది మహత్తరమైన పథకం. ఎవరో ఉత్తరమైన పనులు కుప్పలు తగలెడుతున్నారు. పాపారావు గారిని సపోర్ట్ చేస్తున్నామని ఈ కుర్రకారంతా కారాలు మిరియాలు భారీ ఎత్తున నూరుతున్నారని మాకు తెలుసు. ఆ కక్షతో రెచ్చిపోయి ఏం చేస్తారోనని పొలంలో కుప్పల దగ్గర మా మనుషులు కాపలా పెట్టాం. మేము అనుమానించినట్టుగానే ఆ కిష్టయ్య గారి పాలేరు గోవిందం గారు కాకరాతో కుప్పలు తగలపెట్టాలని తయారయ్యాడు. మా వాళ్ళు అడ్డుపడ్డారు, వాళ్ళని సాగుగొట్టాడు, కుప్పలకి నిప్పెట్టాడు. అబద్ధం బాబు, అబద్ధం. పొలంలో కుప్పల్ని ఎవరో తగలబెడుతున్నారని నాకు కబురు. అందుగానే ఎవరు చెప్పాడ్రా నీకు కబురు? ఎవరంటే కంగారులో ఆ మెడిసిన్ సరిగ్గా చూడలేదు బాబు. ఆహా, ఎవడో తెలియని మనిషి పనిగట్టుకొచ్చి నీకు కబురు చెప్పాడంట. అప్పుడు నువ్వు పొలంలోకి వస్తే మా వాళ్లే మా కుప్పలు తగలబెడుతున్నారంటావు. నువ్వేమో ఆపద్ బాంధవుల్లో వచ్చి మా వాళ్ళని కొట్టి మా కుప్పలే రక్షించానంటావు. అబద్ధం చెప్పినా కాస్త నమ్మేటట్టు ఉండాలరా. ఎవడో ఆకాశ రామని నీకు చెప్పాడనడం, నువ్వేమో భూలోక భీమన్లాగా బయలుదేరడం, ఎవడరా నమ్మే దొంగ విధవ. ఎవరు నమ్మినా నమ్మకపోయినా గోవిందు చెప్పేది నిజం. నేను పొలంలోకి వెళ్లేటప్పటికీ కుప్పలు తగిలిపెట్టే వాళ్ళు అడ్డుపడి గోవిందయ్యతో పోట్లాడుతున్నారు, అది నా కళ్ళారా చూశాను. అది సరే, వాళ్ళ కుప్పల్ని వాళ్లే పెట్టుకునే కర్మ వాళ్ళకేం పట్టింది అని. అది వాళ్ళ కర్మ కాదు,
కావాలని ఒక బతుకంతో వాడు చేసిన పని అని నువ్వు చెప్పేస్తే పెద్దలం మీద నమ్మేయాలా? గోవింద్ ఎలాంటి వాడో ఊళ్ళో అందరికీ తెలుసు. ఎవరికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా తనకే వచ్చినట్టు భావించే మనిషి. అలాంటి వాడు అన్యాయంగా కుప్పలు తగలబెట్టాడంటే నరసయ్య గారు ఎలక్షన్ లో మాకు ఎక్స్పర్ట్ గనుక తప్పు మాదని ఒప్పు మీదని తీర్పు చెప్పచ్చేమోగా. కృష్ణయ్య, న్యాయం ఆ వాళ్ళు పరాయ వాళ్ళని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. అయితే అదే విధంగా మా అన్నయ్య కూడా ఏనాడు తప్పుడు తీర్పు చెప్పలేదని మీ వాళ్ళకి చెప్పండి. ఇలాగే నీ వాళ్ళు నా వాళ్ళు తేడాలు వచ్చాయంటే ఈ రత్తబండ దగ్గర న్యాయం చచ్చిపోయినట్టే. ధర్మన తాత, ఇన్నేళ్లుగా ఇక్కడ కూర్చుని తీర్పులు ఇచ్చిన మమ్మల్ని ఏనాడు ఏ ఒక్కరూ వేలెత్తి చూపించలేదు. అలా చూపించే అవకాశం ఈనాడు ప్రతి వాళ్ళకి వచ్చి కనుక న్యాయం చెప్పే అర్హత ఇక మాకు లేదనిపిస్తుంది. బాబు మాధవ, ఏమిటయ్యా మాటలు? న్యాయం చెప్పేవాడికి నీవాడు నావాడు అనే దృష్టి ఏర్పడిందనే అనుమానం వచ్చినప్పుడు న్యాయంగా తీర్పు చెప్పలేడు. ఒకవేళ చెప్పినా ప్రజలు హర్షించరు. అంచేత ఈవేళ నుంచి ఈ రచ్చబండ మీద కూర్చుని తీర్పు చెప్పే హక్కు అధికారం నాకు లేవు. ధర్మేదాత, పెద్దలు మీరే ఈ తగాదా పరిష్కరించండి. బావా, ఎన్నికలకు మొదలైన ఈ గొడవలు ఏ విపరీతానికి దారితీస్తాయో? భయం ఎందుకు లలిత? అది కాదు బావా, ఎవరి కారణంగానో నాన్న మీరు రెండు పార్టీలుగా మారిపోయారు. నిన్న రచ్చబండ వ్యవహారం జరిగినప్పటి నుంచి నాన్న మరింత గంభీరంగా ఉంటున్నాడు. ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని భయం వేస్తుంది. లలిత, ఈ గొడవలు ఈ బంతాలు అన్ని కూడా క్షణికమే, ఎంతో కాలం ఉండవు. రేపు ఎలక్షన్ అయిపోయాక మళ్ళీ మామయ్య మేము మామూలుగానే మాట్లాడుకుంటాం, మామూలుగానే కలిసిపోతాం. అనవసరంగా వీటి గురించి నీవు దిగులు పడుకు. మన పాపారావు మీకేం కొత్త కాదు పాత ప్రెసిడెంటే. ఈసారి కూడా మీరు ఓట్లు వేస్తే గ్రామానికి సేవతాడు, మర్చిపోకండి. వస్తాను. జనమందరికి తాగినంత పోయిండ్రా. 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. మేము చల్లగా ఉండాలి, వేడిగా ఉండాలని కబుర్లు చెప్పి సారా తాగేసి వెళ్ళిపోతే కుదరదు. మీ ఓట్లన్నీ మా పాపారావుకే వెయ్యాలి. గుడవంతు, ఈ కరపత్రాలు తీసుకెళ్లి అందరికి పంచిపెట్టు. ఆ నువ్వు పోస్టర్లు తీసుకెళ్లి మొత్తం గోడలు కండిచ్చి వెళ్ళు. చాలా ఘోరం జరిగిపోయింది. పాపారావు పార్టీ వాళ్ళు గూడెల మనుషులకి ఓట్ల కోసం సారా పోయించారు. అది కల్పిస్తారనుకుంటాను, చాలా మంది ప్రాణాలు పోయాయి. చిట్టి, పదవుల కోసం పేదవాళ్ల ప్రాణాలతో ఆటలాడే ఆ పెద్దల్ని క్షమించడానికి వీల్లేదురా. స్వార్థం కోసం మనుషుల్ని పనిచేసే ఆ రాక్షసుల్ని మన్నించడానికి వీల్లేదురా. పదండ్రా, ఈ చావులకు ఏం సమాధానం చెప్తారు? ఈ శవాన్ని ఆ పెద్దల దగ్గరికి తీసుకెళ్లి తెలుసుకుందాం. పదండి. సారా కల్పి కారణం అంటూ మన పేర్లేం బయటకు రావు కదా. మనం సారా తాగడానికి వాళ్ళకి డబ్బు ఇచ్చామండి. వాళ్ళు ఆ షాపులో తాగారు, ఆ షాపు వాడు కల్తీ చేశాడు. పదవుల కోసం పాకులాడే పాపిష్ట పెదవులారా, చూడండిరా చూడండి. నాయకులై దేశాన్ని దోచుకు తినాలని మీరు చేసే పాపానికి సాక్ష్యాలుగా ఉన్న ఈ పేలుగుల్ని చూడండి. కల్తీ సారా పోసి ఓట్లు ముష్టెత్తాలనుకునే మీ తాపత్రయానికి ఆవుతైన ఆ దీనుల్ని చూడండిరా. ఎందుకయ్యా అరుపులు? వాళ్ళ చావు కారణం మేమే అన్నట్టు ఆ కారు కోతలేంటి? అప్పనంగా వచ్చింది కదా అని తప్ప తాగినందుకు ఫలితం అనుభవించారు. వాళ్ళ బలహీనతని మీ అవసరాలకు వాడుకోవాలని ఉచితంగా సారా పోయించింది మీరే కదరా. వాళ్ళని మైకంలో మొత్తులు పడేసి ఓట్లు సంపాదించాలని ఈ ఎత్తువేసింది మీరే కదరా. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఏమవ్వాలి? వాళ్ళ మీద అపాయం ఎలా బ్రతకాలి? రే, వీళ్ళ చావుకి కారకులు మీరేరా? కనుక వీళ్ళ కుటుంబ బరువు బాధ్యతలు మీవేరా? మీవే. సచ్చిన వాళ్ళ కుటుంబాలన్నింటినీ ఎత్తిన పెట్టుకోవాల్సిన కర్మ మాకేం లేదయ్యా. కావాలంటే ఆ శవాల్ని తగలేయడానికి ఖర్చు మేమిస్తామా? చచ్చిన శవాల్ని పీక్కు తినే రాబందులు లాంటి రాజకీయ నాయకులకి ఈ దేశంలో చోటు లేదురా. ఆ శవాలతో పాటే మిమ్మల్ని కలిపి తగలబెట్టి తీరాలరా. అనవసరంగా మా మీద కాలుగా ఉంటే ఆ బండిలోకి నువ్వు చేరిపోతావురా. రేయ్, మాకిష్టయ్యా చేరతారో నువ్వు నీ తొత్తులే చేరతారో తెలుసుకున్నారా? రౌడీల్ని వెంటేసుకొచ్చి గూండాయుధానికి దిగావా? కాదు, హంతకులు నేరస్తులు నీ నేరం జరిగితే వాళ్ళని నిలదీసి న్యాయం తెలుసుకోవడానికి వచ్చాను. ఏమిట్రా నువ్వు అనేది? నేను హంతకుల్ని నేరస్తుల్ని చేరదీస్తున్నానా? పేదవాళ్ళ ప్రాణాలు తీసే వాళ్ళకి, పిల్లల మీద కర్రలు కత్తులు దూసే వాళ్ళకి ఒత్తాస పలికే నీకేమనుకోవాలి? మాధవ, మంచి చెడ్డ మర్చిపోయి మాట్లాడుకు. నా మంచి మర్యాద అలా ఉంచు. నీ నేడం చెరిన వాళ్ళంతా మంచి వాళ్ళు అనుకుంటున్నావా? నువ్వు మర్యాదస్తు అనుకుంటున్నావా? ఏమిటి, మమ్మల్ని నరసయ్య గారిని కలిపి తిట్టేస్తున్నారన్నమాట? ఇది ఘోర నరసయ్య గారు, చాలా దారుణం. ఇదిగో
మీకు చావుంటే చేతనైతే ఇలా తిట్లలోనూ పోట్లాట్లోనూ కాదు ఎలక్షన్లో గెలవంటరా. ఎన్నికలు ఒక వ్యాపారం అయినప్పుడు, గెలవడానికి దౌర్జన్యమే దగ్గరదారైనప్పుడు నీలాంటి పెద్ద మనుషులే గెలుస్తారు, కానీ మంచిని పెంచాలనుకునే కురవాళ్ళు ఎలా గెలుస్తారు? చేతగాని వాళ్ళు చెప్పే మాటలేదు. మంచితనాన్ని చేతగానితనం అనుకునే నిన్ను చూస్తుంటే నాకు చిన్నతనంగా ఉంది. దౌర్జన్యాన్ని కొమ్ము కాసే నిన్ను మేనమావని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. అంత సిగ్గుగా అనిపిస్తే నీకు నాకు బంధాలు బంధుత్వాలు ఉన్నాయన్న సంగతే మర్చిపోరా. అలాగే మర్చిపోతాను.